స్కూల్స్కి వెళ్ళేటువంటి వారికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని చేశాం. అంటే దాదాపు 42-43 లక్షల మంది తల్లులకి అమ్మఒడి ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. సో ఇవన్నీ అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా నివృత్తి చేసి ఇప్పటికన్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం, ఆయన మీద ఏదో రకంగా ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడడం, ఇవన్నీ మానుకొని 4 రోజులు అయిపోయింది. పరిపాలన మీద శ్రద్ధ పెట్టి ఏ రకంగా చెయ్యాలి, ఏ రకంగా మంచి చేయాలి. నిన్న అప్పుల గురించి కూడా నోటికి వచ్చినటువంటి మాటలు చెప్పేశారు. నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, 2014 నుంచి 2019 కన్నా 2024 నుంచి 2024లో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు అప్పటికన్నా తక్కువ అని చెప్పి నిన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఇవన్నీ మేమేం మా ప్రభుత్వం నిన్న వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, అమ్మమ్మ ఎన్డీఏలో నేను కీలకంగా ఉన్నాను కానీ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, అన్నీ మనం చెప్పినట్టు చేస్తారేంటి అని అంటున్నాడు ఆయన. అలా దేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీ వల్ల ఉంది కదా, మీ సహకారం వల్ల ఉన్నప్పుడు రాష్ట్రానికి మంచి ఎందుకు జరగకూడదు. సో ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు, అనేక రకాలైనటువంటి ఆందోళనలు ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో కొన్ని ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిందిగా మరొకసారి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇంకా సమయం ఉంది, మీకు అనేక రకాలైనటువంటి అవకాశాలు ప్రజలు ఇచ్చారు, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సిందిగా మీ ద్వారా మరొకసారి కోరుకుంటా ఉన్నాం. మేము ఎక్కడ ఆందోళన చెందుతున్నాం, ప్రజలు ఆందోళన చెందుతున్నారు అనేటువంటి దాన్ని మాకెందుకు ఆందోళన, ఆందోళన తీరిపోయింది మాది, మా జూన్ 4వ తారీఖున మా ఆందోళన తీరిపోయింది. సీ ఒకటి ఆందోళన ఎందుకు వచ్చిందనంటే గడిచినటువంటి 4 రోజులుగా మీ TV5 మీ ABN మీ మహా టీవీ అనుకున్నటువంటి ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈటీవీయో ఇంకొకటో ఏవో ఉన్నాయో, సో ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రభుత్వం రావాలని చెప్పి మేము కోరుకున్నాం, ప్రజలు కోరుకున్నారు, సరే మాతో పాటు ఉన్నటువంటి వారు అందరం కోరుకున్నాం, అవ్వలేదు, మా ఆందోళన తీరిపోయింది. తర్వాత ఒక మాట నాది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అడగ, నేను అనిసేపాను ఉంటా ఖాళీయే. రెండు వేల పద్నాలుగు నుంచి 2019 తర్వాత ప్రభుత్వాలు అయిపోయినాయి. గడిచినటువంటి 4 రోజులుగా ఉన్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఆస్తుల మీద చేసినటువంటి దాడులు, కొంతమందిని హత్య చేసేటువంటి కార్యక్రమాలు, వీటన్నిటితో పాటు సరే మా సంగతి వదిలేయండి, మీరు 4th స్టేట్గా ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో 4th స్టేట్గా ఉన్నటువంటి మీ మీద కూడా దాడులు చేసేటువంటి పరిస్థితి వస్తే మీరు కూడా రోడ్డు ఎక్కలేనటువంటి పరిస్థితులు ఉన్నారంటే ఒకసారి అర్థం చేసుకుందాం. డైరెక్ట్గా ఒక ప్రింట్ మీడియాకి సంబంధించినటువంటి సంస్థ ఆవరణలోకి వెళ్ళి వారికి సంబంధించినటువంటి నేమ్ ప్లేట్ని నిప్పు పెట్టి మా మీద ఏదన్నా తప్పుడు ఆర్టికల్స్ రాస్తే మీకు ఇదే గతి పడుతుందని చెప్పి హెచ్చరించేటువంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయనంటే ఏమనుకోవాలి, ఆందోళన పడకపోతే ఏం పడతారు చెప్పండి ప్రజలు. 4th స్టేట్గా ఉన్నటువంటి మీ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సామాన్యమైనటువంటి ప్రజలు ఆందోళన పడకుండా ఉంటారని ఎలాగనుకుంటారు చెప్పండి. ₹2000 ఏ నెలలో ఎప్పుడు పెంచాడు చెప్తావా, గుర్తుందా పన్నీకు? అడిగింది మేము 1000 రూపాయలే పెంచామని మీరు అంటున్నారు కదా, సరే అని మీరు అనేది కదా, నేను అనేది నా మాట వినండి. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో పెన్షన్ ₹1000. ₹2000 ఎప్పుడు ఏ నెలలో ఏ సంవత్సరంలో చేశాడు ఒకసారి చెప్పు. బాగా చెప్పాడు చూడ, రిపోర్టర్ గారు బాగా చెప్పారు, అది విన్ను మరి, నా రిపోర్టర్ గారు బాగా చెప్పారు. ఆయన 60 నెలలు ఓ ప్రభుత్వం ఏర్పడింది అయిన తర్వాత 60 నెలలు ఆ ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది, 60 నెలలో 59 మాసాలు ₹1000 ఇచ్చాడు ఆయన, అవునా కదా? 60వ నెల అంటే రేపు మార్చి
పదో తారీఖున నోటిఫికేషన్ వస్తుందంటే ఫిబ్రవరిలో మొదటి మాసం ₹2,000 2019లో వారు ఇచ్చారు. ఏప్రిల్ నుంచి, ఏప్రిల్ ఎన్నికలు జూన్ 1వ తారీఖు నుంచి మళ్ళీ మొన్నటి వరకు 60 నెలలు ₹1,000 ఉన్నటువంటి పెన్షన్ని 3,000, అంటే 1 నెట్టు మొదటి సంవత్సరం 12